నమస్తే, కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు ప్రోగ్రాం 100 కోట్ల కేటాయింపు వృధా అంటున్న సామాజిక సేవకులు వారి మాటల్లో. చాలామంది నిరుత్సాహపడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భోజన సౌకర్యం కూడా లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, 100 కోట్లు రిలీజ్ చేస్తున్నాము ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి రిలీజ్ చేయడం అనేది జరిగింది. కానీ ఎక్కడ కూడా పంచాయతీ లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. పంచాయతీ లెవెల్లో అయితే కనీసం వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేదు. సో ఈరోజు వాటర్ తప్పితే వాళ్ళకి ఇది రాష్ట్ర ప్రభుత్వం వైసీ ప్రభుత్వానికి పొలిటికల్ స్ట్రాటజీ, ఎలక్షన్ కంట అనమాట. ఈ సందర్భంగా వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ చేసుకున్నారు, ఇప్పుడే ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు. దీనికి చాలా దారుణం. ఎందుకంటే ఇప్పటికీ కొయ్యూరు మండలంలో చాలా సుదూర ప్రాంతం, ఇక్కడ కొయ్యూరు మండల కేంద్రం నుంచి దగ్గర దగ్గర 60-70 కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ చీడిపాల మఠం. మేము అక్కడ నుంచి కూడా ప్లేయర్స్ వచ్చారు. సో ఇక్కడ అధికార యంత్రాంగాన్ని అడిగితే ఏమన్నారంటే, మాకు భోజన సదుపాయం కోసం గవర్నమెంటు నిధులు ఏమి కేటాయించలేదు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో. మాకు కేవలం మేము వాటర్ ఫెసిలిటీస్ మాత్రం ఇస్తాము, భోజనం మాత్రం మేము ఏర్పాటు చేసాం మా సొంత డొనేషన్స్, అంటే మేము సొంతంగా మా జేబు నుంచి పెట్టామని చెప్పి అధికార యంత్రంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఇటువంటి కార్యక్రమం పెట్టిన తర్వాత వాళ్ళు ఆకలితో కానీ లేదంటే ఆడిన తర్వాత ప్రెజర్ అయిపోయి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయినా కూడా ఎవరికి అడిగే దాఖలా లేవు. ఇది పరిస్థితి చూడండి. ఆడుదాం ఆంధ్ర అనేది ప్రజల ధనాన్ని వృధా చేయడానికి, అదేవిధంగా పొలిటికల్ స్ట్రాటజీ అనమాట. రేపొద్దున ఎమ్మెల్యే ఎంపీలు గెలవడం కోసం ఇదొక డ్రామా అనమాట. సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఇది చాలా దారుణం. సో ఈ సందర్భంగా మేమేంటంటే ప్లేయర్స్ తరఫున, ఇక్కడ ఆడుదాం ఆంధ్రలో ఎవరైతే గ్రామ గ్రామానికి వచ్చారో వాళ్ళ తరఫున కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా ముక్తకంఠంగా ఖండిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని. ఇది చాలా దారుణం, ఇది వృధా కోసం పెట్టిన కార్యక్రమం.